డాక్టర్ గారు పద్మచకరేలు అడుగుతున్నారు. మా పాప వయసు 13 నెలలు. పాప గత కొద్ది రోజులుగా చేతులతో తల బాదుకుంటుంది. ఎంత చెప్పినా మాట వినడం లేదు. మా పాపలో ఇలాంటి ప్రవర్తన ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. పాప ఈ అలవాటుని మానదేమోనని భయంగా ఉంది. ఎవరైనా పిల్లల సైకాలజిస్ట్కి చూపించాలా? మందులు వాడాల్సిన అవసరం ఉంటుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. పద్మజ గారు, మీ బాబుకుండే మీ పాపకుండే సమస్య ఇది చాలామంది పిల్లల్లో ఉంటుంటుంది. అట్లీస్ట్ ఒక 40-50% పిల్లల్లో ఈ ఏజ్లో ఇలాంటి లక్షణాలు చాలామందికి ఉంటాయి. అవి ఎంత ఎక్కువ వరీ అవ్వాల్సిన సమస్య కాదు. 1 to 2-3 ఇయర్స్ వరకు ఈ సమస్య నిదానంగా పెరగడం స్టార్ట్ అవుతుంది కొంతమంది పిల్లల్లో. సో వీటినే టెంపర్ ట్యాంట్రమ్స్ అని అంటారు. యూజువల్గా ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళకి ఏదైనా సమస్య ప్రాబ్లం వచ్చినా, పెయిన్ వచ్చినా, ఏదైనా సిక్నెస్ ఉన్నా, వాళ్ళకి కావాల్సింది మనం ఏమైనా ఇవ్వకపోయినా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం అలా ఉంటుంది కొంతమంది పిల్లల్లో. కొంతమంది పిల్లల్లో అదే ఎక్స్ప్రెషన్ కొంచెం కామ్గా ఉండిపోతారు. కొంతమంది పిల్లలు మాత్రం దాన్ని అగ్రెసివ్గా వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల, వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోవడం వల్ల ఇలాంటి బిహేవియర్ చేస్తూ ఉంటారు. పెరిగే కొద్దీ, అంటే 2-3 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు కొంచెం మాట్లాడగలిగి వాళ్ళు కావాల్సింది వాళ్ళు వెళ్ళి తీసుకోగలగడము అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు, ఆ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ బిహేవియర్ అనేది నిదానంగా పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. సో జస్ట్ ఓవర్ టైం రిజాల్వ్ అవుతుంది అన్నట్టు ఈ ప్రాబ్లం అనేది. సో మీ బాబుకుండే సమస్య యూజువల్గా 3-4 ఇయర్స్కి నిదానంగా తగ్గిపోయి తర్వాత నార్మల్ అయిపోతారు. సో ఇప్పుడే మీరేం సైకాలజిస్ట్ దగ్గర చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎక్కువ వాళ్ళ బాడీని హర్ట్ చేసుకుంటూ డ్యామేజ్ చేసుకుంటూ ఉండడము, చాలా ఎక్కువసేపు ఉండడం, అంటే 10-15 మినిట్స్ వరకు కంటిన్యూస్గా అలాంటి బిహేవియర్లోనే కొట్టుకుంటూ అలా చేస్తూ ఉంటే ప్రాబ్లం. 3-4 ఇయర్స్కి తగ్గలేదంటే కూడా మీరు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మీరు జస్ట్ హామ్ చేసుకోకుండా వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేస్లో ఉండడం వరకు మీరు చూసుకోండి. తర్వాత ఒకవేళ ప్రాబ్లం పర్సిస్ట్ అయితే కన్సల్ట్ అవ్వండి.